అమలాపురంలో ఆందోళనలు దురదృష్టకరమని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కార్యకర్తలను కంట్రోల్ చేయడంలో టీడీపీ జనసేన విఫలమయ్యాయని ఆరోపించారు. సంఘ విద్రోహ శక్తులే నిరసనకారుల్ని దారి మళ్ళించి విధ్వంసం సృష్టించారన్నారు. అమలాపురంలో దగ్ధమైన తన ఇంటిని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. పోలీస్ బందోబస్తు మధ్య ఇల్లంతా తిరుగుతూ పరీక్షించారు. తన కుటుంబం సురక్షితంగా ఉందని అంతా సంయమనం పాటించాలని మంత్రి విశ్వరూప్ కోరారు. నిరసనల్లోకి రౌడీ షీటర్లు వచ్చారని వారే ఈ విధ్వంసం సృష్టించారని అన్నారు. కోనసీమ సాధన సమితి కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. మా కరెస్పాండెంట్ హరీష్ మరింత సమాచారం అందిస్తారు. అమలాపురంలో తన ఇంటికి నిన్న ధ్వంసమైన ఇంటికి మంత్రి విశ్వరూప్ వచ్చారు. జరిగిన సంఘటన మీద ఆయన ఏం మాట్లాడతారు చూద్దాం సార్, చెప్పండి. జరిగిన సంఘటన దురదృష్టకరం. కోనసీమ సాధన సమితి నాయకులు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అమలాపురం ప్రజలు కానీ కోనసీమ ప్రజలు కానీ చాలా శాంతి కామకులు. ఎవరు కూడా ప్రజలకైతే దీంట్లో ఏ విధమైన సంబంధం లేదు, క్యాస్ట్లు కూడా ఏ విధమైన సంబంధం లేదు. ఒక క్యాస్ట్ అని మనం చెప్పలేము. ఈ సామాన్యంగా కలెక్టరేట్ వరకు జాయిన్ అనుకున్నటువంటి ఈ ర్యాలీని అదుపు తప్పి దీన్ని రౌడీ షీటర్స్ దాన్ని టేకవర్ చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు రౌడీ షీటర్ దాన్ని దారి మళ్లించి నా ఇంటి వైపు కానీ సతీష్ ఇంటి వైపు కానీ చేశారు. దయచేసి నేను కోరుతున్నాను, ఎవరు కూడా సమయం పాటించండి, ప్రజలను సమయం పాటించండి. నేను క్షేమంగా ఉన్నాను, నా భార్య క్షేమంగా ఉంది, ఎవరు కూడా అధైర్యపడవలసిన పని లేదు. తప్పనిసరిగా ఎవరెవరైతే పాల్గొన్నారో అందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. క్యాస్ట్కి రౌడీ షీటర్కి క్యాస్ట్ ఉండదు. రౌడీ షీటర్లో ఏ క్యాస్ట్లో ఉన్నా, ఈవెన్ మా క్యాస్ట్లో ఉన్న అక్కడ దీంట్లో పాల్గొన్నవారు ఎవరిని కూడా ఉపేక్షించే ప్రశ్న లేదు. తప్పనిసరిగా చట్టపరం చర్య తీసుకోవడం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ డిమాండ్ చేసినా, చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసినా, పవన్ కళ్యాణ్ గారి మహానీయుడు అది పెట్టాలని ధర్నాలు చేసినా, నిరసన ర్యాలీలో జనసేన పాల్గొన్నా, కానీ వాళ్ళ యొక్క కార్యకర్తలు మాత్రం వాళ్ళు కంట్రోల్ చేయడం విఫలమయ్యారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలను కానీ వేరే సామాజిక వర్గాలను కానీ కన్సల్ట్ చేశారు. మనం దీన్ని అడ్డుకోవాలి, మనందరూ కూడా యాజిటేషన్ చేయాలని నేను చెప్తున్నాను కదా. ఈ యాజిటేషన్లో తెలుగుదేశం పార్టీ జనసేన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్సే దాన్ని వాళ్ళు కూడా ఈ స్థాయిలో ఊహించుండ్రు. దాంట్లో రౌడీ షీట్లు మాత్రం దీన్ని డైవర్ట్ చేసి వాళ్ళు అనుకున్న లక్ష్యానికి నెరవేరుతున్నారు. అలాంటిది ప్రజాప్రతినిధి ఎల్లవైపు వాళ్ళ వైపు ఎలా డైవర్ట్ చేసి వాళ్ళ టార్గెట్ ఎలా చేశారు? అది వాళ్ళు అక్కడికి ఎవరికి గమ్యం లేదు, అక్కడికి వచ్చిన వరకు ఎవరికి కూడా గమ్యం లేదు. చిన్న చిన్న పిల్లలు 20 సంవత్సరాల పిల్లలు, ఎవరో పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు. దాన్ని పిలిపైది ఇచ్చారు తప్ప దాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు ఇంతమంది వచ్చారు, ఎవరిని కూడా రిస్ట్రెయిన్ చేస్తున్నాను నేను. ఎవరు దయచేసి పార్టిసిపేట్ చేయొద్దు, ఎవరు ఎక్కడికి వెళ్ళదు, స్టేజ్ చేయదు, ధర్నా చేయదు, ఏం చేస్తే తప్పని చెప్తున్నాను. అలా కంట్రోల్ చేసే శక్తి వాళ్ళకి లేదు. ఆర్డర్ పిలిపించారు, దాన్ని మొత్తంగా రౌడీ షీటర్ ఫ్రీ ప్లాన్గా పెట్రోల్ ట్యాంకులతోటి, పెట్రోల్ క్యానల్తోటి, బాటిల్తోటి, ప్యాకెట్లతోటి పెట్రోల్ తీసుకొచ్చి ఫ్రీ ప్లాన్గా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. తప్పనిసరిగా అందరూ కూడా ఐడెంటిఫై అవుతారు. సీసీ కెమెరాల లిస్ట్ ఇప్పటికే మా దగ్గర ఉంది. తప్పనిసరిగా అందరినీ కూడా అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబడడం జరుగుతుంది. అందరూ కూడా సంయమనం పాటించాలి, ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. ఏ విధమైన అధైర్యం పడవలసిన పని లేదు. ముఖ్యంగా ఎస్సీ సోదరులను సంయమనం పాటించాలి. ఎవరు కూడా రోడ్ ఎక్కద్దు, ఎవరు కూడా ధర్నాలో నిరసనలు చేయొద్దు. మేము క్షేమంగా ఉన్నాం, నా భార్య క్షేమంగా ఉంది, అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. ఈవేళ ఇది కేవలం కొంతమంది సంఘ విద్రోహ శక్తులు రౌడీ షీట్ల పని చేసిన పని కాబట్టి ఆ రౌడీ షీట్లు ఏరివేసే పని ప్రభుత్వమే తీసుకుంటాం. సంఘ విద్రోహ శక్తుల ప్రభావంతో జరిగిందని మంత్రి విశ్వరూప్ చెప్తున్నారు.